సొంత జిల్లా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లాలో కడపకు శంకుస్థాపన చేశారు మనమందరం చూసాం అయితే అక్కడ శంకుస్థాపన కోసం అక్కడి నుంచి వచ్చినటువంటి కంపెనీ విదేశాల్లో ఐబి పెట్టిందంట ఎంత దౌర్భాగ్యం చూడండి అంటే కడప ఉక్కు ఎస్టాబ్లిషన్ చేసే కంపెనీ విదేశాల్లో ఐబి పెట్టింది మరి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి కడప శంకుస్థాపన చేసి ఒక రాయి వేసి టెంకాయ కొట్టి కడప ఉక్కు పరిశ్రమ వచ్చేసింది కడప జిల్లాకు అని సిగ్గు లేదా ఈ ముఖ్యమంత్రికి సొంత జిల్లాలో ఐబి పెట్టిన కంపెనీతో కడప ఉక్కు శంకుస్థాపన చేపించి ఇంతవరకు అతిగతి లేదు మరి సిగ్గు లేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సొంత జిల్లా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనకు తెలుస్తా ఉంది ఈ 3.5 సంవత్సరాల కాలంలో కడప ఉక్కు కాదు కదా చిన్న కృష్ణ కేఆర్ఎంబి బోర్డు పెట్టలేని వాడు కడప ఉక్కు పరిశ్రమ చేస్తాడు ఈ రాయలసీమకు హైకోర్టు చేస్తాడు ఇవన్నీ ఈ 3.5 సంవత్సరాలలో వైసీపీ చేసింది శూన్యం ఆ కడప ఉక్కు పరిశ్రమ కూడా వచ్చే పరిస్థితి లేదు ఇప్పటికైనా కళ్ళు తెరువు జగన్మోహన్ రెడ్డి ఈ రాయలసీమ జిల్లాలో 49 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తే మీకు కొమ్ములు వచ్చాయి ఎమ్మెల్యేలకు అందరికీ 49 మంది ఎమ్మెల్యేలకు కొమ్ములు వచ్చి కడప ఉక్కును పట్టించుకోరు కనీసం శంకుస్థాపన సొంత జిల్లాలో కడప ఉక్కు పరిశ్రమ కోసం ఇంతవరకు స్థానిక ఎమ్మెల్యే మాట్లాడారా ఇంకా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారా అతను ఇంకా రాయలసీమ గురించి మాట్లాడతాడు దండిగా మాట్లాడతాడు కనీసం ఏ రోజైనా శంకుస్థాపన చేసినప్పటి నుంచి ఇంతవరకు కడప ఉక్కు గురించి మాట్లాడారా లోకల్ ఎమ్మెల్యేలు ఇప్పటికైనా ఈ రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి 49 మంది ఎమ్మెల్యేలు సిగ్గు తెచ్చుకోవాలా ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుతో తలదించుకోవాలా సొంత జిల్లాలో కడప ఉక్కు శంకుస్థాపన చేసి ఇంతవరకు దాన్ని ప్రారంభించలేదు ప్రారంభించినటువంటి కంపెనీ విదేశాల్లో అయిపోయింది ఇంకెక్కడయ్యా ఈ జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితులు లేరు యువకులు మేలుకున్నారు కబద్దారు జగన్మోహన్ రెడ్డి నువ్వు కడప ఉక్కు పరిశ్రమ పెట్టకపోతే 49 తిరిగి పడతాయి గుర్తించుకో కబద్దారు వైఎస్ జగన్మోహన్.